కార్యవర్గం జల్లంకి మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని జల్లంకి మండల నాయకులు హార్దిక శుభాకాంక్షలు తెలియపరిచారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మారెల్ల బ్రహ్మారెడ్డి, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి, మండల కిషన్ మోర్చా ఉపాధ్యక్షుడు ముడి కిషోర్, కుట్టుపోయిన మాధవరావు యాదవ్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక వారం రోజులుగా సేవా కార్యక్రమాలు యావత్ భారతదేశం అంతా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ఈ జలదింకి మండలం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం అంటే పారిశుద్ధ్య కార్మికుల్ని వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు భారతదేశం మొత్తం ఎవరైనా సరే గుర్తించవలసిందే. ఎందుకంటే కరోనా వచ్చిన టైంలో కన్న కొడుక్కి కరోనా వస్తే కనీసం వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని తాకలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రపంచం ఉంది. కానీ మన పారిశుద్ధ్య కార్మికులు ఎంతో ధైర్యంగా ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి విధులను ఏవైతే ఉన్నాయో ఆ విధులన్నింటినీ సక్రమంగా నిర్వర్తిస్తూ వారి యొక్క పని ప్రభావంతంగా ప్రతిభావంతంగా చేస్తూ ఉన్నారు. వారికి నిజంగా భారతీయ జనతా యువమోర్చా అలాగే మండల పార్టీ తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ఈరోజు లేకుండా ఉంటే ఎక్కడ బయట చెత్త చెదారం అంతా నిండుకోపోయి ఇతర అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ధైర్యంగా వచ్చి ఈవెన్ అక్కడ కరోనా ఉన్న ఇంటి ముందు కూడా ఏదైనా అక్కడ ఇబ్బందిగా అనిపించిన చెత్త చెదారం ఉన్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని అక్కడ ఉండే చెత్తనంతా తీసుకుని వేరే దగ్గర డంప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నిజంగా మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. వారు ఈ సందర్భంలో ఒక విషయాన్ని మాకు తెలియజేశారు. గత 3 నెలలుగా వాళ్ళకి ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు డబ్బులకి జీతం నెల జీతం రావడం లేదు. ఇది చాలా దారుణం. ఒక మనిషి వాళ్ళు రోజంతా కష్టపడి ఇటువంటి సమయంలో కూడా వాళ్ళు కష్టపడి చేస్తున్నప్పుడు కూడా ఇక్కడుండే అధికారులు వాళ్ళకి 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదు అంటే మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వాళ్ళకి రావాల్సిన 3 నెలల శాలరీ ఒకటేసారి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. లేకుండా ఉంటే వాళ్ళు ఒకవేళ ఈరోజు రాకుండా ఉంటే మళ్ళీ ఈ జల్దింకి గ్రామం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయి చెత్తా చెదారం తీర్పబోయి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దయచేసి అధికారులారా, మీరు వెంటనే 3 నెలలుగా వాళ్ళకి రానటువంటి బకాయిల్ని ఇచ్చి వారి కుటుంబాలని ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాను. జై హింద్. మన జల్దింకి మండలంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ యువమోర్చాల యొక్క సహకారంతో మన జలదింకలోని పారిశుద్ధ్య కార్మికులకి కొంత సెక్యూరిటీ కోసము వాళ్ళకి ఫేస్ మాస్కులు కొంచెం వాల్యుబుల్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎందువల్లంటే ప్రతి ఒక్కరి యొక్క సమస్యను వాళ్ళు తీర్చేటటువంటి వ్యక్తులు ఎవరికి ఏది ఉన్నా కూడా ఆ చెత్తనంతా వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ డంప్ చేయడం, ఆ విధంగా ప్రజా సమస్యల యొక్క దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఈ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగాను ఈ వారం రోజుల మోడీ గారి పుట్టినరోజు వారోత్సవాల భాగంగా వారికి మాస్కులతో పాటు తలా ఒక స్వీట్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి మనం చేసే కార్యక్రమము. మనం చేసేది చిన్నదైనా కూడా దానివల్ల ఉపయోగపడితే దాన్ని వాళ్ళు 10 కాలాల పాటు ఉపయోగించుకుంటారు, దానివల్ల ప్రజలకు కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు, పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.